అంటే ఇప్పుడు ఏపీలో అంటే మీ సర్వే ప్రకారం ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఇప్పుడు సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంటారు ఎక్కువ వస్తాయి ఎంతమంది కలిసి ఒకటి వీళ్ళిద్దరూ కలిసి గొత్తుకు తెచ్చుకుని చంద్రబాబు నాయుడు కూడా ఆ వయసులో చాలా గా మహేస్తున్నాడు కరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు అంత చూపుకు మరి ఎలా వచ్చిందో తెలీదు అందుకని నేను గట్టిగా మాట్లాడాలని చెప్పి మనవాడు ఎలా అంటూ మాట్లాడుతున్నాడు అయ్యాను దొబ్బ ఇక్కడ అవి బ్యాడే ఇస్తాయి మీకు అడుగు చూసి కూడా ఏమంటాడు నేను చూసి గోడలాగా చూస్తున్నాను బ్యాడ్ ఏట్రా డైరెక్ట్గా అక్కడికి ఒకటేస్తారు అది జరుగు చూస్తూ ఉండండి పరిపాలన అనేది డెఫినెట్గా అసలు బాగా చేస్తాడు అక్కడ బ్యాడ్ అలా లిక్కర్ రోటిని కొన్ని కొన్ని రిస్క్ మాఫి జరుగుతూ ఉంటాయి ఎవరికట్టే ఎమ్మెల్యేకి ఎంపీలకి కోర్టులు పెట్టి సీట్లు కొనుక్కున్నప్పుడు డబ్బులు సంపాదించుకుంటారు అంటే సీట్ల విషయంలో ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వాల్ టార్గెట్ కొప్ప అని కూడా ఇప్పుడు మెయిన్ టార్గెట్ కొప్పోని టార్గెట్ చేశారు ఆదే ఆయన అన్నాడు వై వైనాట్ పులివెందులు అంటాడు ముందు నువ్వు పులివెందులో గెలివని ఆయన అన్నాడు ముందు నువ్వు కప్పోలో గెలివని ఈయన అన్నాడు నీ ఓన్ కాన్సియస్ లోనే ఓటిస్తావని జగన్ అన్నాడు నీ ఓన్ కాన్సియస్ నీకు నేను ఓటిస్తాను ఈయన అన్నాడు అవి మామూలు అయ్యి అవి ఓన్లీ ఏ పార్టీకి ఎన్ని ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంట అంతలా చెప్పలేను తెలియకుండా చెప్పకూడదు వీళ్ళు చేసిన పొరపోటు వలన ఈ రెండు ఈ రెండు వాళ్ళు క్యాస్ట్లో కమర్స్ వీరికి వేస్తారు ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి వేస్తారు ఓకే ఇతను కొంతమందిని వాళ్ళు ఎవడో ఒక ఉంటాడు వాటి పేరు చెప్పడం కూడా శివరాక్ నాకు వాడిని కాపుల ఏరియాలో వేశారు అంబేద్కర్ కమలాపురం ఆ దాంట్లో అనమాట వాటి పేరు నేను అన్ను వరస్ట్ పిల్ సో వాడిని తొందర తెలుగుదేశం ఇచ్చింది సీటు ఓకే ఇద్దరు వరస్ట్ ప్లేస్కి ఇచ్చింది సీటు ఎవరు అన్ని బ్యాడ్లు వాళ్ళు గెలవటం కోసం చేసేస్తారు జగన్ అలా చేయట్లేదు నువ్వు ఓడిపోతావు అని తెలిస్తే బాగుండే సుబ్రహ్మణ్య రెడ్డి గారి తమ్ముడి శ్రీనివాసరెడ్డి కూడా చేయట్లేదు ఈస్ ఏ బిగ్ మ్యాన్ బగ్డవల్స్ వాళ్ళని బాలాజీ బ్రేవర్ బ్రేవర్ ఇస్ బాగుండే రెడ్డి వాళ్ళ అబ్బాయి ఈ మధ్యన లెక్కర్స్ ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఇదైపోయాడు అప్రూవల్గా వీళ్ళ మన కవిత కేసులో అతను ఏమీ లేదు ఇంటెలిజెన్స్ నువ్వు గెలవో అని తెలిసినప్పటికీ ఇవ్వలేదు అతను హట్ అయి నేను నా కొడుకుని వేరేగా నిలబడతా అన్నాడు నిలబడుతు నిలబెట్టు అందరికీ ఒకటే రూలు కొడాలనా ఒకటే రూలు వసంత ప్రసాద్కి ఒకటే రూలు అందరికీ ఒకటే రూలు అంటే అతను వెళ్ళేదే కరెక్ట్ దారి దమ్మున్న ఒకటి దారి అది లోకేష్ మంగళగిరిలోనే మళ్ళీ పోటీ చేస్తున్నారు సీట్ గురించి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు అంటారు రెండు చోట్ల ఓటు పోయాడు కదా ఎక్కడ ఇస్తారు ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తే ఛాన్స్ వ్యవహారం వ్యవహారంలో చేశాడనుకో కోటి రూపాయలు ఖర్చు పెడితే వంద కోట్లు ఖర్చు పెడతాడు జగన్ తర్వాత అక్కడ ఇప్పుడు ఎప్పటివరకు తెలుగుదేశాన్ని వెనకాల పెట్టుకుని ఆ రఘురామ్కి ఆర్ఆర్ఆర్ అన్న ఒకటి పాపం అమాయకంగా జగన్ తిడుతూ వచ్చాడు వీళ్ళేవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదు ఇతనికి హీట్ ఇప్పుడే కాదు ముందు నుంచి ఇద్దరు ఇచ్చేవారు కాదు నోరు బ్యాడ్ అది ఊరు నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు కదా వాడు నోరు బ్యాడ్ ఆయన వైఎస్ఆర్తో కూర్చొని పక్కేసి వాడి ఈడంతా అనుకుంటే అట్లా ఇప్పుడు మీ టర్మ్ జరుగుతుంది కుర్రోళ్ళు ఆ కుర్రోళ్ళకి అలాగే వెళ్ళిపోవాలి అంతే తప్పితే ఆడికి ఏ సీట్ ఇవ్వరు ఇప్పుడు ఇండిపెండెంట్గా నిలబడతాను విచ్చే తొక్క అని అది అక్కడ కొంత ఓట్స్ చీలిపోతుంది జనసేన ఇవ్వలేదు వాళ్ళకి తెలుగుదేశం ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వరు అంటే ఇంకా సీట్స్ ఉన్నాయి ఎంపీ సీట్లు కూడా అనౌన్స్ అవన్నీ ఎంపీ సీట్ల కోసమే జగన్ ట్రై చేస్తాడు ఎంపీ సీట్లు ఇస్తేనే అది సెంటర్లో ఇతను కింగ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరగా సపోర్ట్ నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను నాలుగు సంవత్సరాలు చెప్తున్నాను జగన్ ఈజ్ నన్ అదర్ దాన్ బీజేపీ అని అతను కేసులు ఉన్నాయి కాబట్టి చుట్టాలు పట్టుకున్నారు అది చేసింది కాంగ్రెస్సే ఆ బ్యాడ్ ఉండేవాళ్ళు ఎక్కడే కాదు వేరే స్టేట్లో కూడా అందరిని అలా పట్టుకున్నారు వాళ్ళు ఎవడైనా వాళ్ళ దగ్గర రావాలి ఆ విధంగానే నాలుగు వందల సీట్లు వస్తాయని అనుకుంటారు వాళ్ళు దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ ఇస్ ఈజ్ జగన్ స్ట్రాటజీ జగన్కి బీజేపీకి వేయాలి లేదు కాంగ్రెస్ దగ్గర అసలు వెళ్ళడు బీజేపీకి లేకపోతే ఎలక్ట్ అయిన మన ఢిల్లీ ఢిల్లీ ప్రెస్ వీటిలు చెప్పాడు మన కనీసం వాళ్ళకి ఇంత తక్కువ చూంటే బాగుండేది వాళ్ళకి ఇలా బీజేపీకి ఇలా వచ్చాడు వల్ల నేను సరెండర్ అయిపోవాలి వస్తే చెప్పాడు కదా అప్పటి నుంచి నేను ఎందుకు ఇక్కడ నిధులు రావాలి ఫండ్స్ రావాలి బడ్జెట్ రావాలి వీటి అన్నిటికీ కోసం అని స్పెషల్ స్టేటస్ పక్కన పెట్టాడు నిజంగా స్పెషల్ స్టేటస్ కానీ ఇస్తే ఎవరికి పేరు వచ్చి ఇస్తారు బీజేపీ పేరు వచ్చినట్టు చెప్తారు ఇస్తామని టైం ఉంది కదా అని చెప్తా ఇప్పుడు ఎంటర్ అవడం వైసీపీకి అంటారా మరి వైసీపీకి అవద్దు కానీ వీళ్ళకి అవుద్ది జగన్కి వేయకూడదు అనుకునే వాళ్ళు వీళ్ళకి వేస్తారు ఇప్పుడు జగన్ కోర్టు బ్యాంక్స్ ఇంటాక్ట్ ఇంటికి వచ్చి పడుతున్నాయి నువ్వు మనం అనుభవించట్లేదు కాబట్టి తెలియట్లేదు మీ ఇంటికి డబ్బులు వస్తాయి కేసీఆర్ కూడా ఇప్పుడు అలాగా అదే మార్నింగ్ డబ్బులు పడుతున్నాయి ఈవినింగ్ తాగడానికి అయిపోతుంది అయిపోతే అయిపోతే ఎవడు చేయబడి తాగు తన్ను అల్లాడు అమ్మాయికి దన్ ఆఫ్ దైర్ బిజినెస్ వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు నువ్వు చేయలేని పని ఇంకోటి చేస్తే ఏడవందుకు దాన్ని మ్యాగ్నిఫై గా చూపిస్తాడు ఈనాడులను ఈ టీవీలో ఓకే చాలా చూపిస్తారు వీళ్ళు పదిహేను వీడలు పెడతారు వంద వీడలు పెడతారు ఇవన్నీ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు స్ప్రెడ్ చేసుకునేవి జనరల్గా ఒక బస్ దాన్ని పట్టుకొచ్చారంటే జగన్ ఏదో విధంగా ఓడించేస్తున్నారు వీళ్ళు ఎక్కువ అరిచేస్తున్నారు అరిచేసినంత మాత్రాన్ని ఓటేసి వీళ్ళు ఏమంటారు వాళ్ళు అరిస్తారని మీరు మటుకు మీరు చేసి పని చేయండి అని చెప్పేసి వాళ్ళు వేయిస్తే పదివేలు ఇస్తారు ఎవరికి వేస్తారు చెప్పండి నేను అలాగే నేనైతే నాకు ఎవడైతే పదివేలు ఇస్తే వేస్తాను ఒక సామాన్యుడికి నుండికి చెప్తున్నాను వాట్ ఆర్ యూ టాకింగ్ ఐ డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ చాలాసార్లు చెప్పారు దానికి ఎంత పొడుచుకొచ్చు దాకా ఉన్నాడు వాడి గురించి చెప్పనని చెప్పాను పేరు నా నా వీడియో ఇలా పెట్టి చూపిస్తాడు అవును డోంట్ అంట్రెస్ట్ పెట్టి నువ్వు ఎంత బచ్చ గడివి వచ్చా ఒక వీడియో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాని మాట్లాడేసి మాత్రం నువ్వు పెద్ద పుస్తకాడవా నువ్వు రేపు ఇద్దరు గెలువు చూద్దాం నువ్వు గెలువు అక్కడ చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చాడు కదా నువ్వు గెలువు అక్కడ ఒక ఇద్దరు బేవర్సులకు ఇచ్చాడు ఆ ఇద్దరు బేవర్స్ ఎవరు నేను చెప్తుంటే అర్థం అవుద్దు నేను బట్టి వాళ్ళ పేర్లు అర్థం నువ్వు గెలువు చూద్దాం వేస్ట్ ఫీల్ వస్తుంది వాళ్ళ పేరు ఆడకారు పబ్లిసిటీ ఎందుకు విన్నాను చంద్రబాబు నాయుడు గారి పేరు పంతొమ్మిది సార్లు పలికాడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఓకే కరెక్ట్ తాపర్ ఇంటర్వ్యూలో నేను అప్పటికే ఆయనకి నేను పబ్లిసిటీలో ఉన్నాను వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎలాగో చూసావా అన్నాడు అని ఆ చూశాను సార్ సీఎం కదా సార్ అలాగే వెళ్ళిపోతే అలాగే అన్నాడు బాగానే ఉంది కానీ మీరు యాక్చువల్గా అన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పకూడదు బయట పెట్టి బయట పెట్టి అందరూ బయటకెళ్ళిపో లోపల రమ్మన్నాడు క్యాంప్ ఆఫీషన్ జరిగింది అది ఒకరి కాపాడ్డాడు అంటే మీరు చూ చెప్పేది దేశం తర్వాత వస్తుంది మీరు మీ గురించి కంటే మీ అపోజిషన్ గురించి ఎక్కువ మాట్లాడారు నేను సో ఈజ్ బికమింగ్ పాపులర్ ఇప్పుడు వీళ్ళు చేసిందంటే అదే జగన్ మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సో కాల్డ్ పవర్ స్టార్ ఇతను వీళ్ళిద్దరూ ఎప్పుడు కూర్చున్నా అతను ఎప్పుడు చూసినా జగన్ గురించి మాట్లాడుతారు ఇస్ బికమింగ్ పాపులర్ హియర్ జగనే నువ్వు అరిచేసినంత మాత్రం మనసులో డబ్బులు వచ్చి జేబులో పడినోడు నైట్ వెళ్ళి ఫుల్ బాటిల్ తాగిన నీకెందుకేస్తాడు అడిగా వేస్తాడు ఓటు ఓకే ప్రాక్టికల్గా అతనికే వేస్తారు ఓటు ఇప్పుడు వీళ్ళు అరిచేసినంత ప్లస్ ఇప్పుడు బ్యాట్ అయిపోయారు సీట్లు నువ్వు అనవసరంగా వాళ్ళు ట్రాప్లో పడిపోయావు చంద్రబాబు నాయుడు ట్రాప్ కాదు యాక్చువల్ చంద్రబాబు అక్క ఆ విషయంలో మటుకు పవన్ కళ్యాణ్ చేసింది కరెక్ట్ స్లోగా వెళ్ళాలి ఎక్కడ తగ్గాలో తెలియాలి తెలియాలంటున్నాడు కదా సీట్లలో కాదనే కాపులు అంటున్నారు నువ్వు ఇల్లు సీట్లు తగ్గావు అది ముందు నుంచి ప్రిపేర్ చేయవలసింది వాళ్ళ ప్రిపరేషన్లు పెడితే కాపుల్ని మనం తొందరపడుతుంది స్లోగా ఎదుగుదాం మనం అని చేత నాకు సెంటర్ సపోర్ట్ ఉంది కాబట్టి స్లోగా ఎదుగుదాం అని చెప్పేసి చెప్పి బాగుండేది వీళ్ళు ఎక్కువ ఫిక్స్ చేసుకున్నారు కాపులు లైక్ సెట్ సూర్యనారాయణ ఎవరు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు నలుగురు ఉన్నారు పాపం వాళ్ళు గా హట్ అయ్యారు వాళ్ళు హృదయపూర్వకంగా చేశారు ఏంటి సీట్ ఆశించి నిజంగా సేవ చేసి నిజంగా డౌన్ రోడ్ అని పైకి తీసుకొచ్చే వాళ్ళే వాళ్ళు యాక్చువల్గా అయినా కూడా ఫైనల్గా నీకు ఏం కావాలి సీటే కదా సీట్ ఇవ్వాలని అంటాడు ఓకే సీట్ ఇవ్వడానికి దానికి కొన్ని సమీకరణాలు ఉంటాయి డబ్బులు ఖర్చు పెట్టుకోగలవు వాళ్ళు ఖర్చు పెట్టుకోలేరు వాళ్ళు నువ్వు వస్తే ఏమైనా ఉంటే ఒక ఎకరం అమ్మేసి ఒక ఐదు లక్షల పది లక్షలు ఖర్చు పెడతారు చెప్తే ఇప్పుడు పొద్దున్న సీట్లకి ఇప్పుడు ఎవడో అన్నాడు ఒక వంద కోట్లు బాగా తప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ తనగా వంద కోట్లు కూడా లేకపోతే ఎవరు ఇస్తారు మరి మరి ఇప్పటివరకు వాళ్ళు అందరూ కలిసి అతను పేక ఇస్తారు ఎందుకన్నారు ప్యాకేస్తారంటే అతను ఎందుకు అమ్ముకుంటాడు యాక్చువల్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ జెన్యున్ కానీ అతనికి ఎక్కువ సీట్లు రావాలని కోరుకునేది వైఎస్ఆర్సీపీ ఈ ఈ ఈక్వేషన్ ఎవరు చెప్పరు మీకు ఓకే ఎక్కువ సీట్లు నిలబడితే అది ఓడిపోతాడు ఓటు ఓటు బ్యాంకింగ్ లేదు అతనికి ఇప్పుడు కొంచెం పెరిగింది ఎంతమంది వన్ పర్సెంట్ పెరిగింది ఇతను లేకపోతే ఆ ఓటు కూడా పడదు ఇతనికి చంద్రబాబు నాయుడికి కమ్మస్ తర్ దర్ ఓన్లీ ఫోర్ పర్సెంట్ కుల సమీకరణాలకు వెళ్తే కమ్మస్ వీల్ నెవర్ బిఏ చీఫ్ మినిస్టర్ ఆల్ అయినా మన దురదృష్టం పెట్టే చాలా మంది దురదృష్టం పెట్టంటే డబ్బులు ఖర్చు పెట్టి ఒక లెవెల్కి వచ్చేసారు వాళ్ళలో రెట్టిస్తారు ఇది యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎందుకంటే ఫ్రాంక్ ప్రపంచంలో ఎవడో చెప్పడం మన స్టేట్ గురించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది